ఎన్నికల్లో కలిసి వస్తుంది అని చెప్పి అలాంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పెట్టారని కూడా కొంతమంది మీలాంటి టీడీపీ నాయకులు ఆరోపించారు కూడా సో బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఆంధ్ర రాజకీయాల మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అది టీడీపీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించవచ్చు మణికరావు గారు నమస్కారం అండి రవి గారు మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం నమస్కారం ఈ రోజు టిఆర్ఎస్ రూపాంతరం చెందిన బీఆర్ఎస్ దేశంలో ఎటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా అది కేవలం కుయుక్తులతోటి తయారు చేసుకున్నటువంటి పార్టీగా లేకపోతే కొంత ఇంటర్నల్ రాజకీయాల కోసం పెట్టుకున్నటువంటి రూపాంతరం చెందినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇకపోతే రాష్ట్రానికి సంబంధించి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి లేదు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని దించాలి అనే దగ్గర చాలా స్పష్టంగా ఉన్నారు ఇక్కడ ఒక విషయం అయితే చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాజకీయ పార్టీ అది దేశ స్థాయిలో పెట్టుకున్నా రాష్ట్ర స్థాయిలో పెట్టుకున్నా ఒక రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది కానీ రాజకీయ పార్టీ యొక్క విధి విధానాలు సిద్ధాంతాలు వాటి మీద ఆధారపడి ముందుకెళ్తే ఆ రాజకీయ పార్టీలకి మనుగడ ఉంటది అనేది మనందరికీ తెలిసింది ఆ రోజు వాస్తవానికి తెలంగాణ సెంటిమెంట్ ని కేసీఆర్ ఇందాక సోదరి చెప్పినట్టు కేవలం మంత్రి పదవి రాలేదనో ఇంకోటో అలిగి ఏదైనా కానీ అంతకు ముందే జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని అంతకుముందు జరిగి ఆగిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కేవలం సెంటిమెంట్ రా చేసి ఆ సెంటిమెంట్ ను రా చేయడం కోసం అనేకమైనటువంటి పౌరుష పదాలు వాడినటువంటి ఇది కూడా మనందరికీ గుర్తు తెలంగాణ ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టడను లేకపోతే ఆంధ్ర వాళ్ళ ఆహార అలవాట్లు ఆంధ్ర వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఆంధ్ర యొక్క పరిస్థితి మొత్తాన్ని కూడా తీవ్ర స్థాయిలో దుర్భిక్షలాడినటువంటి పరిస్థితి ఉంది ఒక దశలో ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ లో గానీ మిగతా ఖమ్మంలో రకరకాల చోట్ల ఉన్నటువంటి వాళ్ళు కూడా భయాందోళన గురైనటువంటి కొన్ని చోట్ల దాడులు కూడా చేశారు కొన్ని చోట్ల మీరు చెప్తున్నట్టుగా అప్పట్లో కొన్ని చోట్ల దాడులు చేశారు సార్ భౌతిక దాడులు చేశారు సార్ భౌతిక దాడులు చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ఆంధ్రాకి సంబంధించి లేదా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తులకి నెట్టెలు కట్టుకొని కొన్నాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి రాళ్ళు ఎక్కడైనా పడతాయేమోనని నెట్టెలు కట్టుకున్నారు హైదరాబాద్ మొత్తం కూడా నెట్లు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఆ యువత అంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి సెంటిమెంట్ ని యువతతోటి ముడిపెట్టి వాళ్ళలో ఆక్రోశాన్ని లెగ్గొట్టి చేసినటువంటి పరిస్థితి ఓకే తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత కొంత టాక్టిక్స్ గా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఓటర్ మొత్తాన్ని కూడా లాక్ అవడానికి ప్రయత్నం చేశాడు అది అంతవరకు నడిచింది అయితే ఆ తెలంగాణ ఇడిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి అయినటువంటి గాయాలు లేకపోతే నష్టము ఇప్పటికీ పూడలేదు ఇప్పటికీ ఎప్పటికీ కూడేటువంటి పరిస్థితి కూడా ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతాం వాస్తవానికి 10 సంవత్సరాల దాకా మనకి హైదరాబాద్ లో అవకాశాలు కానివ్వండి లేకపోతే అక్కడ నుంచి రావాల్సినటువంటి ఆర్టీసీ ఆస్తులు కానివ్వండి సెక్రటేరియట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి మిగతా విషయాలన్నీ కూడా ఉన్నాయి అవి కాకుండా ఇక్కడ కూడా రాజధాని లేకుండా ఉండటం ఇక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా ఉండటం ఇవన్నీ గాయాలు ఇంకా మిగిలిపోయాయి ఈ గాయాలని ఇట్లా ఉండగానే ఆ రోజు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా విస్మరించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదేదో భారతదేశ స్థాయి పార్టీ అయిపోయింది ఇది భారతదేశానికి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తుంది భారతదేశానికి రక్షణ గోడలాగా ఉంటది భారతదేశానికి చైనా అమెరికా మిగతా ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు మొత్తాన్ని రానియకుండా చేస్తుంది రక్షణ వ్యవస్థను అద్భుతంగా చేస్తుంది అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో లేదు ఆంధ్రప్రదేశ్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు అయినా అతను పార్టీ పెట్టాడు అని అంటే రాజకీయ వ్యూహం ఉంటుంది రాజకీయంగా ఆ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం చేసుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నాడు అనేది మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ ప్లాన్ ఏమై ఉంటదంటే మీరన్నట్టు కొంత మనం కూడా ఆలోచించడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కొంత ఏమన్నా చేర్చడానికి అవకాశం ఉందా సోదరి అన్న మాటనే నేను కొంచెం గమని ఒకసారి కోట్ చేస్తా ఇప్పుడు ఉన్నటువంటి చాలా చోట్ల కేవలం డబ్బు కోసమో బిర్యానీ కోసమో కుల ప్రభావం తోటో లేకపోతే పదవులు ఇస్తామనో అదేనో ఇదేనో లేకపోతే కొంతమంది రాజకీయ నిరుద్యోగులుగా మారినటువంటి వాళ్ళని వాళ్ళకి నెల జీతాలు ఇచ్చో ఆర్థికంగా కొంత ప్రయోజనం కల్పించో మీరు కూడా బ్యానర్లు కట్టండి ఇంకో చేయండి అనేటువంటి అవకాశం లేకపోలేదు వాళ్ళు ఆ పరిస్థితి తీసుకొస్తారు విజయవాడలో అలాంటియే జరిగింది కానీ ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ఆంధ్రుడు ఎవడైనా లేకపోతే నష్టాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఆంధ్రుడు ఎవడైనా
లేకపోతే మన భవిష్యత్తుని ఆలోచించేటువంటి ఆంధ్రుడు ఎవరైనా కేసీఆర్ మాట వినడు. కేసీఆర్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్ మాట విను. జగన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఆ గోదావరి నీళ్లు తెలంగాణ భూభాగంలో నుంచి తీసుకొస్తాననే మాట మాట్లాడుతుంది దగ్గర నుంచి, ఆ తర్వాత మొత్తం నాగార్జున సాగర్ లో నీటిని మొత్తాన్ని తోడుకుంటూ అట్లాగే విద్యుత్ మొత్తాన్ని కూడా ఉత్పత్తి చేసుకుంటూ అనేక రావాల్సింది రాకుండా చేస్తే ఈ రోజు వరకు ఒక మాట మాట్లాడటం కానివ్వండి, ఒక లేఖ రాయటం కానివ్వండి చేయలేదు. అట్లాగే షర్మిలా వెళ్ళి అక్కడ ఉండటం లేకపోతే ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉండటం అనేది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని చూసేస్తా ఉంది. ఈ ఆత్మీయ బంధంలో భాగంగా రాజకీయంగా ఎత్తుగడలు ఏమన్నా వేసేరా అనేది కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం, మేము కూడా చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో అయితే అంతా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉండదు, మిగతా ఎక్కడ కూడా ఉండదు. దాన్ని పేరు మార్చి ఏదన్నా చేసుకోవడం కోసం చేసేటువంటి, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాక్సిమం అధినేత ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. అప్పుడు సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఆంధ్రాలో ఉన్న చాలా మంది టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే చాలా మంది మీ పార్టీ నాయకులతోనే ముఖ్యంగా టచ్ లో ఉన్నారంట. సో కేసీఆర్ ని చూసి ఓటు వేయకపోవచ్చు, సో ఆ నాయకులకు ఉంటది కదా. నేనేమంటానంటే రాజకీయ పార్టీలో ఏదైనా కొత్త సాధ్యమే, కానీ టచ్లో ఉన్నట్టు మాత్రాన ఆంధ్ర తెలంగాణ విడిపోయినటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయే నాటి నుండి ఈనాటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల బ్రతుకులు వేరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే తెలంగాణ విడిపోయే నాటి నుండి ఎంతో కొంత ముందుకెళ్ళింది, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మిగతా విషయాలన్నిటితో పోలిస్తే ఎనగబడే ఉంది, కానీ ఆ రోజు నుంచి విడిపోయిన నాటి నుండి కనుక ఈ రోజు చూసుకుంటే కొంచెం బెటర్. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఈ రోజుగా చూసుకుంటే వరస్ట్ లైఫ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు. ఇవి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తారు, తెలుగుదేశం తోటి సన్నిహితంగా ఉన్నంత మాత్రాన లేదా తెలుగుదేశం వాళ్ళు అక్కడ టీఆర్ఎస్ లోకి వెళ్ళినంత మాత్రాన ఖచ్చితంగా అలాంటి వాతావరణం ఉంటుందని పెద్దగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు రాజకీయాల్లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎట్లా తిట్టారు, ఏం చేశారు, వాళ్ళ అవసరాల కోసమే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి తెలంగాణలో నుంచి వచ్చేటువంటి పరిస్థితికి ఆ విధంగా ఉంటదని నేను అనుకుంటున్నాను. మన ఆత్మగౌరవం, మన అభివృద్ధి, మన రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయకుండా దాన్ని మీద కూడా విమర్శలు చేసిన చాలా మంది నాయకులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు సార్ తెలంగాణ కేబినెట్ లో. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో, ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు, తెలంగాణ కేబినెట్ లో ఉన్నారు తలసాని, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ రాష్ట్రం, ఆ రాష్ట్రానికే ప్రజలు, ఆ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు, ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ, ఆ రాష్ట్రంలో పడిపోయిన పార్టీ, ఇవన్నీ అంచనా వేసుకోవచ్చు. ఒక తెలుగుదేశమే కాదు, ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది లేరు, రకరకాల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది లేరు. ఇక్కడ కూడా మరి రాష్ట్రాన్ని ఎడగొట్టిందని కాంగ్రెస్ ని దుమ్మెత్తి పోల్చినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీగా మారలేదా? రైట్ సార్, ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు మీరు చెప్తున్నట్టుగా మాక్సిమం కాంగ్రెస్ లీడర్సే, అలాగే టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మాక్సిమం అధినేతతో సహా వాళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకటి చెప్పండి సార్, ఇక్కడ ఒకటి చెప్పండి, 1% అయినా కూడా మ్యాటరే కదా, 1% అయినా మ్యాటరే, కనీసం ఆ స్థాయిలోనైనా ఎఫెక్ట్ చూపించగలుగుతుందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బీఆర్ఎస్ పార్టీ మీద మా మీడియా మిత్రులు కొంతమంది అడిగితే ఆయన ఒక చిరునవ్వు నవ్వారంట, ఆ చిరునవ్వుకి అర్థమేంటి? రాజకీయాల్లో మీరు గత 10 సంవత్సరాల క్రితం రాజకీయాలు చూడండి, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి రాజకీయాలు చూడండి. రాజకీయాలు రూపాంతరం చెందుతా అవినీతిమయమైనప్పటికీ కూడా కొంత డెవలప్మెంట్ వైపుగా అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తా ఉన్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో మీరు మొత్తం కనుక చూస్తే ప్రాంతీయ తత్వం, అవినీతి విచ్చలవిడి తత్వం, డెవలప్మెంట్ లేకుండా ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ 1. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల బాధ్యత ఉంటది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాధ్యత ఉంటది, ఈ రాష్ట్రంలో అనుభవించేటువంటి బాధలు గాయాలు అవన్నీ ఉంటాయి. 1% కాదు కదా, పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే బీఆర్ఎస్ ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. అంటే అప్పటి వ్యతిరేకత ఇప్పటికీ కొనసాగుతుంది అని అనుకోవాలా? అప్పటి వ్యతిరేకత రెండు విషయాలు
తెలుగు రాష్ట్రాలు విడిపోయే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఏ స్థాయిలో ఉవ్వెత్తున ఎగిసిందో మనం చూసాం. ఏ అలాగే రాను రాను ఏ రకంగా చల్లారిపోయిందో కూడా మనం చూసాం. కేసీఆర్ మీద ఏ రకంగా ఆంధ్ర ప్రాంతంలో హోర్డింగ్లు పెట్టారో మీరు కూడా చూసి ఉంటారు కదా. చాలా దారుణాతి దారుణమైన చెప్పులు దండలు వేసి మరి కేసీఆర్కి హోర్డింగ్లు పెట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అప్పటి ఫీలింగ్, అప్పటి వ్యతిరేకత ఇప్పటికీ కొనసాగుతుంది అని అనుకోవాలా, లేకపోతే ప్రజలు మర్చిపోయారా అది చెప్పండి. చెప్పండి సార్. రెండు విషయాలు ప్రధానంగా, రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంగా వాడిన భాష, చేసిన పనులు, అవమానాలు, వీటన్నిటిని ఎవరు ఇప్పటి వరకు మర్చిపోలేదు. నెంబర్ వన్, కేసీఆర్ కి జగన్ కి ఉన్నటువంటి సన్నిహిత్యం వల్ల వాళ్ళిద్దరూ రాష్ట్రానికి రావలసినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈనాటికి మాట్లాడకపోవడం, ఈ రెండింటిని గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏ ప్రజలు కూడా ఎంటర్టైన్ చేయడు కదా, మనసులో ఆ భావన ఏదైతే మాకు అన్యాయం చేశారు, మాకు నష్టం చేశారు, ఆ గాయాల నుంచి ఇంకా మేము తేరుకోలేదు, అది ఇంకా ఆ ఉక్కు బాధ వేసి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అణచివేశాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు, అభివృద్ధి అనేది నెక్స్ట్ తరానికి కనపడకుండా చేశాడు, ఈ రెండు విషయాలను చూసేటువంటి ఎవరైనా సరే మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు నమ్మరు అంటారు. కానీ ఇక్కడ మీరు చెప్తున్నారు కదా, ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆస్తుల్ని ఓవర్ నైట్, ఇప్పుడు అరుణ్ గారు కూడా చెప్పారు, ఒక కాఫీ అరకప్పు కాఫీకో లేకపోతే ఒక పెసరట్టు ముక్కకో రాసేసి ఇచ్చేశారు అని చెప్పి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి కారణం ఏమని చెప్తారంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ని మంత్రివర్గంలో తీసుకోకపోవడం అంట, అది మూలమని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వీళ్ళిద్దరు మంచి మిత్రులు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆస్తులన్నింటినీ రాసేసి ఇచ్చేశారు అని చెప్పి 2024 వరకు మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. ఇప్పటికీ కూడా టెక్నికల్గా హైదరాబాదే ఉంది, ఒప్పుకుంటారో లేదో మీరు. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల, ఓటుకునోటో లేకపోతే వేరే కారణాల వల్ల విభేదించి అమరావతికి వచ్చేశారు, రాత్రికి రాత్రే పెట్టేబేడ సర్దుకుని చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. ఇప్పుడు 2024 వరకు కంటిన్యూ అయ్యి ఉన్నట్లయితే మన ఆస్తులు మనకు ఉండేవి కదా, అంటే ఏం చెప్తారు? మీరు గుర్తుపెట్టుకోండి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంది అనేది అది రాజ్యాంగంలో ఆ రోజు విభజన చట్టంలో రాసినటువంటి అంశం, ఎవరు కూడా కాదని. నెంబర్ వన్, మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత మాత్రం, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గా ఉన్నంత మాత్రాన ఆ మనకి ఇడిపోయినటువంటి ప్రాంతంలో ఒక రాజధానిని గుర్తించడం, రాజధాని నిర్మించుకోవడం, రాజధాని భవిష్యత్తు తరానికి అందించడం, అభివృద్ధి ఫలాలు అందించడం అనేది మన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా తెలుగుదేశం పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు పూర్తి చేసింది. ఇక్కడికి రావటం, ల్యాండ్స్ ను గుర్తించడం, పోలింగ్ ద్వారా వాటిని ఏర్పాటు చేసుకోవటం, ఎంతో కొంత కొన్ని నిర్మాణాలు చేయటం, అక్కడే ఉండి పరిపాలన చేసుకోవటం, ఇవన్నీ కూడా చేసింది. ఆ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడి నుంచే పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎంతవరకు చేశారు, ఉన్న దీన్ని కాపాడారా, తెలంగాణ నుంచి రావాల్సింది చేశారా లేదనే సంగతి ఒకటి చూడాలి. రెండోది, ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో, మీరు ప్రశ్నలో కేసీఆర్ ఉన్నాడో, తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి ఇవ్వకపోయినందువల్లే ఆ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నాడు అనేది ఎంతో కొంత నిజమైనప్పటికీ కూడా అన్ని పార్టీలో అందరూ నాయకులు ఉండరు. రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ళు కాంగ్రెస్ లో అత్యధికంగా కష్టపడ్డటువంటి వ్యక్తి, నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు పనిచేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పార్టీలో ముఖ్యమంత్రి రాలేదని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఇదంతా కూడా వాస్తవం. అయితే తెలంగాణ ఉద్యమం 69 నుంచే ఉంది, 69 ఉవ్వెత్తిరేగింది, వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి. సరే, ఆ పోరాట రూపాన్ని అందుకున్నాడు, ప్రజల్లో సెంటిమెంట్ ఉంది, ఉన్న సెంటిమెంట్ ని రేజ్ చేశాడు, వాళ్ళు ప్రయోజనం పొందారు. పొందిన తర్వాత అయినా, రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి, మన బ్రతుకుల గురించి, మన అభివృద్ధి గురించి, మన రాజధాని గురించి, మన చేయాల్సినటువంటి చేయాలి కదా, అది చేయటం లేదు. చెయ్యనప్పుడు కూడా అటువైపు నుంచి రావాల్సిన విషయాల్లో రానియకుండా, అడగకుండా, నీటి విషయంలో కూడా ఒక కుట్ర ప్రకారం తెలంగాణ భూభాగంలో నుంచి తీసుకురావాలని అనుకోవటం, ఈ రోజు నాగార్జున సాగర్ బోర్డు మొత్తం మన చేతుల్లో లేకుండా కేంద్రం దగ్గరికి వెళ్ళిపోయి మన నీటి వాటా మనకు రాకుండా ఉండేటువంటి పరిస్థితి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని తెలుసు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కదా సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు కదా, వెళ్ళారు.
ఇలాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే కేసీఆర్ ఒక పొలిటీషియన్ అండి, రాజకీయంగా ఆయన ప్రయోజనం పొందాలని చూసుకోవటంలో కూడా పెద్ద తప్పు లేదు. మనం కూడా రాజకీయంగా మనం ఉంటాం ఆంధ్రప్రదేశ్ లో, కానీ మన రాజకీయ పార్టీలు కూడా